ఫైవ్ కంటెస్టెంట్గా హౌస్ నుంచి బయటికి వచ్చేసాడు రోహిత్. బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే మొదలైపోయింది. హౌస్లో ఏమో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ స్టేజ్ మీద ఫైర్ని తెప్పించడానికి కింగ్ నాగార్జున స్టేజ్ పైన, అలాగే ఎక్స్ హౌస్ మేట్స్. మరొకవైపు టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ ఒకరి తర్వాత ఒకరు హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇలా విధంగా గ్రాండ్ ఫినాలే ఎప్పటిలాగానే ఎంతో గ్రాండ్గా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వారి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్తో అందరినీ అదరగొట్టబోతున్నారు. మరొకవైపు అదే టెన్షన్లో ప్రతి ఒక్క టాలీవుడ్ సెలబ్రిటీ వచ్చిన ప్రతిసారి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ కాబోతున్నారు. ఈ విధంగా హౌస్లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్గా నిలుస్తూ ఎవరైతే ఎలిమినేట్ కాబోతున్నారో వాళ్ళని తీసుకుని వెళ్ళడానికి నిఖిల్ సార్థక్ హౌస్లోకి అడుగు పెట్టేశాడు. ఒక రెడ్ కలర్ క్యాప్ని తీసుకుని వచ్చి, నేను ఎవరి తలపై అయితే ఈ క్యాప్ని పెడతానో వారే ఎలిమినేట్, టాప్ ఫైవ్గా నిలిచి హౌస్ నుంచి బయటికి రాబోతున్నారు నాతో పాటు అంటూ అందరికీ తెలియజేసి, ఆ తర్వాత ఓటింగ్లో లిస్ట్లో ఉన్న రోహిత్ తలపైన ఆ క్యాప్ని పెట్టి స్టేజ్ పైకి తీసుకొని వస్తాడు నిఖిల్ సార్థక్. ఏదేమైనా రోహిత్ జర్నీ మాత్రం అమేజింగ్గా నడిచింది బిగ్ బాస్ హౌస్లో.